అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. ఈరోజు వచ్చేసి ఇట్లా ఉంది అనుకుంటున్నారా? ఈరోజు వచ్చేసి టాపిక్ అది బద్ధకం, లేజినెస్. బద్ధకం అన్న లేజినెస్ అని ఒకటే కదా, అయితే బద్ధకాన్ని కొందరు సోమరితనము, మండితీరు, మండితనము అంటుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడుతుంటారు, వాడుక వాళ్ళ వాళ్ళ వాడుక భాషలో వాళ్ళు వాడుతుంటారు. ఈ బద్ధకం అనే పదమే లేదండి, అది మనంతకు మనం సృష్టించుకున్నదే, మనము క్రియేట్ చేసుకున్నదే. అది అది లేదు, ఆ పదమే లేదు. అది ఎట్లా అంటే మనకు మనం చేయాల్సిన పనుల కంటే చేయకూడే పనుల మీద ఎక్కువ దృష్టి పెట్టడము, అన్నిసరి వర్క్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మనకి బద్ధకం వస్తుంది. ఈ అన్నిసరి ఏంటంటే మన వర్క్, మన బిజినెస్ కానీ, మన ఆఫీస్ వర్క్ కానీ, స్కూల్ వర్క్, మన ప్రొఫెషన్ అయితే ఏది ఉంటుందో వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి మిగతా మీద కాన్సన్ట్రేషన్ పెరగడమే బద్ధకం. మనము ఈ మధ్య ఎక్కువ ఆండ్రాయిడ్ ఫోన్, ప్రతి ఒక్కరు ఆండ్రాయిడ్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ చూడడమా, టీవీ చూడడమా, ఇట్లా వీటి చూడడం వల్ల మన కాన్సన్ట్రేషన్ మొత్తం వాటి మీద పోతుంది, ఇది వీటి మీద తగ్గిపోతుంది. అప్పుడు మన వర్క్ మీద మనకు ఆటోమేటిక్గా మనకు బద్ధకము, సోమరితనము ఇట్లాంటివి వచ్చేస్తుంటాయి. అది మనం చేయాల్సిన పని మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్గా బద్ధకం అనేది మనల్ని వదిలిపెడుతుంది. ఇంకా ఈ మెయిన్ బద్ధకానికి మెయిన్ రీజన్స్ రెండు అండి, ఫుడ్, బెడ్ ఈ రెండు మనం కరెక్ట్ మెయింటైన్ చేసినామనుకో బద్ధకాన్ని ఈజీగా తరిమి కొట్టవచ్చు. ఫుడ్ బెడ్ ఏంది అనుకుంటున్నారా? ఫుడ్ మనం ఆ తిండి అనేది మనం ఫుడ్ అనేది అన్నెసరిగా తింటారు కొందరు, అనవసరంగా తింటారు, అవసరం లేకుండా అన్నెసరిగా తింటారు. మన బాడీకి మనకి ఎంత అవసరమో, మన ఎనర్జీకి, మన పనికి మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అంతేగాని అంతకు మించి ఎక్కువ తీసుకున్నావు అనుకో దానివల్ల నీకు ఒళ్ళు వస్తుంది, బద్ధకం వస్తుంది. అంతకు మించి మనకి ఏది రాదు దాని నుంచి. అందుకని మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. కొందరు అస్తమానం తింటూనే ఉంటారు, ఏదో ఒకటి, ఏదో స్నాక్స్ అని అది అని, ఇంకా ఫోన్ చూసుకుంటా, టీవీ చూసుకుంటా, ఏదో ఒకటి తింటూనే ఉంటారు. అట్లా తినడం వల్ల ఒళ్ళు వస్తుంది, తప్పితే అంత మించి ఏది రాదు. వెయిట్ ఎక్కువ అవుతారు, ఇంకా పని అసలే చేత కాదు, ఇక ఏది చేతగా. అట్లా ఇంకోటి బెడ్ అంటారా ఇప్పుడు, నిద్ర. నిద్రలో కూడా కొన్ని రకాలు ఉంటాయండి, నార్మల్ నిద్ర, డీప్, లేజీ. నార్మల్గా డీప్, లేజీగా. నార్మల్గా అంటారా, మనము అడుగుతుంటే మనం ఏదైనా పని చేస్తుంటే ఏం చేస్తుందంటే పడుకుంది అంటారు. ఎందుకు ఈ టైంలో ఇట్లా పడుకుంది, ఏదో మామూలుగా నార్మల్గా పడుకున్నా అని అంటారు. ఏదో మామూలుగా అట్లా నిద్ర రాకుండా ఏదో పడుకోవడం అట్లా నార్మల్. డీప్ స్లీప్ అంటారా, డీప్ అంటే మనం ఎక్కువ మనము ఒత్తిడికి, మనం ఎక్కువ బాడీ మన మొత్తం ఫుల్ వర్క్ చేసినప్పుడు, మస్తు మనము స్ట్రెస్కి అయినప్పుడు, బ్రెయిన్ స్ట్రెస్ అయినప్పుడు, మనం ఎక్కువ వర్క్ చేసినప్పుడు ఆ రోజు మంచిగా డీప్ స్లీప్ ప్రశాంతంగా పడుకుంటారు చూడు. అది హాఫ్ అన్ అవరా, వన్ అవరా, ఎన్ని గంటలు అనేసి కాదు పడుకుంటారు డీప్ స్లీప్. అది ఎంతసేపు పండుకున్నా కూడా ప్రశాంతంగా ఉంటుంది, మన బ్రెయిన్, మన బాడీ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. పడుకొని అట్లా డీప్ స్లీప్ పోయి మనం లేచినామనుకో ఫుల్ యాక్టివ్ ఉంటుంది, మన ఫేస్ కూడా మస్తు యాక్టివ్గా ఉంటుంది. మంచిగా మనం ఏ పని అయినా మనం కాన్సన్ట్రేట్తో చేసుకుంటాం. ఇంకా లేజినెస్, లేదుగా ఏం చేస్తుంటారు కొందరు, నైట్ అవుట్లు చేస్తారు. నైట్ అంతా చేసి మార్నింగ్ 8, 10, 11, 12 కూడా లేచేటోళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆ టైంకు లేట్ అవుతుందని లేపుతారు కదా ఇంట్లో. అప్పుడు ఏం చేస్తారంటే లేరా, లేట్ 10 అవుతుంది, లేరా 11 అవుతుంది, ఇంకొంచెం ఒక్క 5 మినిట్స్, ఇంకొక 2 మినిట్స్, అట్లా ఇంకా లేజీగా అనమాట. ఇంకా నువ్వు ఎంతసేపు అట్లా ఇంకా 5 మినిట్స్, 10 మినిట్స్ ఇట్లానే అంటుంటాడు. అట్లా అంత లేజీగా అది నిద్ర రాదు, కాకపోతే మనం లేపదు ఆ నిద్ర, మనం లేవద్దు అంటది. ఇంకోసేపు పడుకో, ఇంకోసేపు పడుకో అంటది. అదే బద్ధకం, అదే లేజినెస్. లేజినెస్ అట్లా లేజీగా అట్లా పడుకోవడం అంటారు. మనం అందుకే కరెక్ట్ 8 అవర్స్ పడుకోవాలి. మనం ఫుడ్ కూడా టైం టు టైం తినాలి. తిన్నప్పుడే మన బద్ధకం అనేది మన నుంచి మనం ఈజీగా తరిమి కొట్టవచ్చు. 8 అవర్స్ పడుకొని చూడండి ఒకసారి, మీ బ్రెయిన్, మీ బాడీ ఎంత యాక్టివ్గా ఉంటుందో. అదే మార్నింగ్ మార్నింగ్ 5 to 6 మధ్య లేచి చూస్తే అప్పుడు మనకు మనది మనకే తెలిసిపోతుంది, ఎవరో మనకు వచ్చి చెప్పడం అని కాదు. మార్నింగ్ 5 to 6 మధ్య ఎప్పుడన్నా మీరు లేచి చూడండి, బాడీ కానీ బ్రెయిన్ కానీ మనకి ఎంత సపోర్టివ్గా ఉంటుంది, ఎంత యాక్టివ్గా ఉంటుంది. మనం ఎంత పని చేసినా మనకు చిక్కాకు ఉండదు, మనం ఎంత యాక్టివ్గా మనం ఇంకా చేసుకోవాలని. అట్లా కాకుండా 8, 9, 9 కొలేసినామనుకో ఇంకా బద్ధకంగా ఉంటుంది. అసలు ఏదైనా పని చేయాలంటే ఇక అసలు ఎక్కడక్కడనే కూర్చోమపోతాం. అసలు మన బాడీ సపోర్ట్ చేయదు, బ్రెయిన్ కూడా సపోర్ట్ చేయదు. మనం ఎవరైనా ఏదైనా అడిగినా కూడా మన బ్రెయిన్కి ఎక్కదా అంటాం. అట్లా ఉంటుంది. అట్లా కాకుండా మనం
ఫుడ్ బెడ్ కరెక్ట్ మెయింటైన్ చేసినామంటే మన బద్ధకంగా కాదు ఎలాంటి రోగాలనైనా తరిమి కొట్టవచ్చు. ఇది అండి బద్ధకం గురించి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.